మాటికి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయడలే ఎంత మాత్రం విసిగిపోయే వారిగా ఉండకూడదు ప్రియులారా. కొంతమంది ఒకసారి ప్రార్థన చేస్తారు, ఏమండి జవాబు రాలేదనుకోండి, రెండోసారి చేస్తారు, మరలా అప్పటికి జవాబు రాలేదనుకో మూడోసారి చేస్తారు. ఏమంటే తర్వాత మూడు సార్లు ప్రార్థన చేసినా జవాబు రాకపోతే కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? ఏమంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేదండి, ఇంకెందుకండి ప్రార్థన చేయడం, ఇంకెందుకండి గుడికి రావడం అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున ఉండకూడదు మనం. దేవారాత్రులు దేవుని సన్నిధిలో గోజాడే వారిగా, ఈ వెధవరాలు వలె దేవారాత్రులు ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రభువును మనం బ్రతిమలాడుకునే వారిగా మనం ఉన్నట్లు